हेलो फ्रेंड्स, इकड़ इदी सैमसंग 6.2 केजेस टॉप लोड फुली ऑटोमेटिक वाशिंग मशीन। इप्पुडु मनं ई वाशिंग मशीन स्पेसिफिकेशन्स मरियु दीन्नि एला यूज चेयालो चूद्दामु, अलागे ई वाशिंग मशीन इंस्टालेशन प्रोसेस कूडा चूद्दामु। ఈ వాషింగ్ మిషన్ స్పెసిఫికేషన్స్కి వెళ్తే దీనికి 3 ఇయర్స్ కంప్లీట్ మిషన్ వారంటీ మరియు 10 ఇయర్స్ ఇన్సైడ్ మోటార్ వారంటీ ఉంది. ఇప్పుడు ఈ మిషన్ డోర్ ఓపెన్ చేస్తే ఇది మిషన్ వాషింగ్ డ్రమ్. ఇది 6.2 కేజెస్, అంటే ఈ వాషింగ్ డ్రమ్ లోడింగ్ కెపాసిటీ 6.2 కేజెస్ ఉంటుంది. సో ఈ వాషింగ్ డ్రమ్లో మీరు వాషింగ్ కోసం క్లాత్స్ని 6.2 కేజెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ మిషన్ కంప్లీట్గా ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. జనరల్గా ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ ఏ బ్రాండ్లో అయినా సరే సింగిల్ డ్రమ్లో ఉతికి జాడించి పిండి మనకి ఇస్తాయి. అలాగే ఈ మిషన్ కూడా కంప్లీట్గా ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. సో మీరు క్లాత్స్ వాషింగ్ కోసం యాడ్ చేసి మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ మధ్యలో మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మిషన్ ఉతికి జాడించి పిండిన తర్వాత మనం తీసుకొని ఆరబెట్టుకోవచ్చు. మీరు న్యూ వాషింగ్ మిషన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే షోరూమ్ నుంచి అయినా కొనుక్కోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. కొన్ని ఆన్లైన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎప్పుడైనా ఆన్లైన్లో ఆఫర్స్ ఉండి తక్కువ ప్రైస్లో వస్తే మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం మిషన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి వెళ్తే మిషన్తో పాటు మనకి 2 పైప్స్ వస్తాయి. ఒకటి ఇది ఇన్లెట్ పైప్, మిషన్ వాటర్ ట్యాప్ నుండి వాటర్ తీసుకోవడానికి. అలాగే ఇది రెండవది అవుట్లెట్ పైప్, ఇది మిషన్ నుండి మురికి వాటర్ బయటికి పోవడానికి యూజ్ అవుతాయి. సో ఈ ఇన్లెట్ పైప్ని ఇక్కడ బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకోవాలి. ఈ ఇన్లెట్ పైప్ ఫిక్స్ చేసే దగ్గర లోపల ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది. ఇది మిషన్ వాటర్ తీసుకునేటప్పుడు ఏదైనా డస్ట్ వాటర్తో పాటు వస్తే డస్ట్ని మిషన్ లోపలికి పోకుండా ఈ ఫిల్టర్ దగ్గర ఆపుతుంది. సో మీరు కొన్ని వాషెస్ తర్వాత ఇక్కడ ఈ ఇన్లెట్ పైప్ని ఓపెన్ చేసి ఇక్కడ ఫిల్టర్కి ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టాలి. లేదంటే మీరు రెగ్యులర్గా ఈ ఫిల్టర్ని ఎప్పుడూ క్లీన్ చేయకుండా మీరు మిషన్ని యూజ్ చేస్తూ ఉంటే ఈ ఫిల్టర్ దగ్గర డస్ట్ ఎక్కువ స్ట్రక్ అవుతుంది. దీనివల్ల ఈ ఫిల్టర్ ద్వారా, అంటే ఈ పైప్ ద్వారా కూడా వాటర్ మిషన్ తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఓకే, ఈ ఇన్లెట్ పైప్ ఒక సైడ్ ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత రెండో సైడ్ మనం వాటర్ ట్యాప్కి ఫిక్స్ చేసుకోవాలి. మనకి మిషన్తో పాటు ఒక కనెక్టర్ కూడా వస్తుంది, ఎందుకంటే ఈ ఇన్లెట్ పైప్ని డైరెక్ట్గా మనం వాటర్ ట్యాప్కి కనెక్ట్ చేయలేము. ముందుగా ఈ కనెక్టర్ని వాటర్ ట్యాప్కి ఫిక్స్ చేసుకోవాలి, ఆ తర్వాత ఈ ఇన్లెట్ పైప్ని వాటర్ ట్యాప్కి కనెక్ట్ చేయగలము. ఈ కనెక్టర్ వాటర్ ట్యాప్కి ఫిక్స్ చేసే ముందు ఈ కనెక్టర్ క్రింది పార్ట్ని యాంటీ క్లాక్ వైజ్లో కొంచెం రొటేట్ చేసి లూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ 4 స్క్రూస్ ద్వారా ఈ కనెక్టర్ని వాటర్ ట్యాప్కి ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ కనెక్టర్ని వాటర్ ట్యాప్కి ఫిక్స్ చేద్దాము. ఓకే, ఈ కనెక్టర్ వాటర్ ట్యాప్కి ఫిక్స్ అయింది. ఇప్పుడు మనం ఈ ఇన్లెట్ పైప్ని వాటర్ ట్యాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ ట్యాప్ని ఓపెన్ చేస్తే ఇక్కడ వాటర్ లీక్ అవుతుంది. ఆల్రెడీ ఈ కనెక్టర్ని లూజ్ చేసి పెట్టాం కదా, దీన్ని టైట్ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ లీకేజ్ అనేది పోతుంది. ఓకే, ఇక్కడ వాటర్ లీకేజ్ ఆగిపోయింది. అలాగే ఇక్కడ ఇది వేరే వాటర్ ట్యాప్. ఈ వాటర్ ట్యాప్ ఎస్పెషల్గా వాషింగ్ మిషన్స్ కోసం డిజైన్ చేయబడింది. ఇలాంటి వాటర్ ట్యాప్స్ మనకి మార్కెట్లో అవైలబుల్లో కూడా ఉన్నాయి. మీరు ఇలాంటి వాటర్ ట్యాప్ని యూజ్ చేస్తే మనకి ఈ కనెక్టర్తో పని ఉండదు. మనం ఈ కనెక్టర్ ఫిక్స్ చేయకుండానే ఈ ఇన్లెట్ పైప్ని వాటర్ ట్యాప్కి డైరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ పైప్ కనెక్టింగ్ అయిపోయింది. అలాగే ఇది అవుట్లెట్ పైప్, అంటే మురికి వాటర్ బయటికి పోయే పైప్. దీనిని మనం బ్యాక్ సైడ్ ఇక్కడ కింద ఫిక్స్ చేసుకోవాలి. అలాగే మనకి రెండో సైడ్ మీకు, అంటే మురికి వాటర్ ఎక్కడికి పోవాలో అక్కడికి సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది లింట్ ఫిల్టర్, వాషింగ్ డ్రమ్ సైడ్కి ఉంటుంది. మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది బయటికి కూడా వస్తుంది. మిషన్ వాష్ చేస్తున్నప్పుడు ఏదైనా డస్ట్ డ్రమ్లోకి వస్తే అది ఈ లింట్ ఫిల్టర్లోకి వెళ్తుంది. సో మనం అప్పుడప్పుడు ఈ ఫిల్టర్ని చెక్ చేసి ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసి తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టాలి. ఓకే, ఇప్పుడు మిషన్ వాషింగ్ డ్రమ్లో క్లాత్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు.
మనం వాషింగ్ మిషన్లో క్లాత్స్ వేసేటప్పుడు రివర్స్లో వేయకూడదు. ఎందుకంటే మనకి జీన్స్ ప్యాంట్ లాంటివి ఏమైనా సరే మురికి చాలా వరకు బయట మాత్రమే ఉంటుంది. సో మనం క్లాత్స్ రివర్స్లో వేస్తే వాషింగ్ కూడా సరిగ్గా అవ్వదు. సో మనం క్లాత్స్ వేసేటప్పుడు రివర్స్లో కాకుండా నార్మల్గా వేసుకోవడమే మంచిది. ఇక్కడ ఇది డిటర్జెంట్ పౌడర్ ట్రే. డిటర్జెంట్ పౌడర్ మిషన్ స్టార్ట్ చేయడానికి ముందు మనం ఈ ట్రేలో యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి డిటర్జెంట్ లిక్విడ్స్ కూడా మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. మీరు డిటర్జెంట్ లిక్విడ్ యూజ్ చేయాలి అనుకుంటే డిటర్జెంట్ పౌడర్కి బదులుగా డిటర్జెంట్ లిక్విడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఈ మిషన్ కీప్యాడ్, ఇది పవర్ బటన్. ఓకే, మిషన్ ఆన్ అయింది. ఇక్కడ ఇది వాటర్ లెవెల్ బటన్. ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న వాటర్ లెవెల్ మనకి సరిపోతుంది. మనకి కావాలి అంటే వాషింగ్ డ్రమ్లో వాటర్ లెవెల్ కూడా ఇక్కడ 1 to 5 వరకు మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఈ మిషన్ డిస్ప్లే. ఈ డిస్ప్లేలో వాషింగ్ ప్రోగ్రామ్స్ ఆపరేట్ చేస్తున్నప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ డిస్ప్లేలో వాషింగ్ టైం కూడా డిస్ప్లే అవుతుంది. అంటే మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అనేది కూడా మనం ఈ డిస్ప్లేలో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కీప్యాడ్ మీద కొన్ని వాష్ ప్రోగ్రామ్స్, ఫజీ, క్విక్, సోప్, జీన్స్, సంథింగ్, కొన్ని వాష్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం మిషన్లో వాషింగ్ కోసం వేసే క్లాత్స్ని బట్టి ఇక్కడ ఏదో వాష్ ప్రోగ్రామ్ మిషన్ స్టార్ట్ చేయడానికి ముందు చూస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్ చేసే వాష్ ప్రోగ్రామ్ని బట్టి వాషింగ్ టైం కూడా డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఏదో ఒక వాష్ ప్రోగ్రామ్ చూస్ చేసుకుని మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత మిషన్ మనకి ఇక్కడ వాష్, రైన్, సన్స్పిన్ ఈ 3 సైకిల్స్ 1 by 1 ఒకటి కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ వాష్ అంటే ఉతకడం, రైన్స్ అంటే జాడించడం, స్పిన్ అంటే మనకి ఫైనల్గా పిండడం. ఈ 3 సైకిల్స్ మనకి కంప్లీట్ అయితే మనకి వాష్ కంప్లీట్ అయినట్టే. అలాగే ఇక్కడ మనకి 3 లైట్స్తో ఇండికేట్ కూడా చేస్తుంది ఇవి. అంతేకాకుండా ఇక్కడ వాష్, రెయిన్స్ అండ్ స్పిన్ ఆప్షన్స్ సెపరేట్గా ఉన్నాయి. మీకు ఎప్పుడైనా సెపరేట్గా సింగిల్ సైకిల్ ఏదైనా కావాలి అంటే మీకు వాష్ కానీ, రెయిన్స్ కానీ, స్పిన్ కానీ ఇక్కడ సెపరేట్గా సింగిల్ సైకిల్స్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రెయిన్స్కి స్పిన్కి మధ్యలో చైల్డ్ లాక్ సింబల్ ఉంది. మనకి ఇది చైల్డ్ లాక్ ఆప్షన్. మీకు ఎవరైనా పిల్లలు, చిల్డ్రన్ ఉండి మిషన్ కీప్యాడ్ని లాక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ రెయిన్స్, స్పిన్ బటన్స్ని రెండింటిని ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనకి చైల్డ్ లాక్ ఆన్ అవుతుంది. అలాగే ఇక్కడ చైల్డ్ లాక్ సింబల్తో కూడా ఇండికేట్ చేస్తుంది. మీకు ఈ మిషన్ కీప్యాడ్ని లాక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ చైల్డ్ లాక్ ఆప్షన్ ద్వారా లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ వాష్ ప్రోగ్రామ్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఇది ఫజీ వాష్ ప్రోగ్రామ్. దీన్ని చూస్ చేస్తే డిస్ప్లేలో వాషింగ్ టైం 41 మినిట్స్ చూపిస్తుంది. దీన్ని మనం వాషింగ్ మిషన్లో అన్ని రకాల క్లాత్స్ని కలిపి వాషింగ్ కోసం వేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇది క్విక్ వాష్ ప్రోగ్రామ్. దీన్ని చూస్ చేస్తే డిస్ప్లేలో వాషింగ్ టైం 29 మినిట్స్ మాత్రమే చూపిస్తుంది. మీకు వాషింగ్ తక్కువ టైంలో కంప్లీట్ కావాలి అనుకుంటే దీన్ని చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ క్విక్ ఆప్షన్ని మురికి తక్కువగా ఉన్న క్లాత్స్ వాషింగ్ కోసం మిషన్లో వేసినప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది సోక్ ఆప్షన్. సోక్ అంటే నానబెట్టడం. మనం ఈ ఆప్షన్ని చూస్ చేసుకున్నట్లయితే మిషన్ ఆటోమేటిక్గా కొంత సమయం తర్వాత పాజ్ అవుతుంది. అలాగే ఆటోమేటిక్గా దానికి అదే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మనకి క్లాత్స్ అనేవి మధ్యలో సోక్ అంటే నానతాయి. దీనివల్ల కొంచెం బెటర్గా వాష్ కూడా ఉంటుంది. మీకు క్లాత్స్ సోక్ అంటే నానాలి అనుకుంటే మీకు మధ్యలో దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది జీన్స్ ఆప్షన్. మీరు ఎప్పుడైనా జీన్స్ టైప్ ఆఫ్ క్లాత్స్ వాష్ చేయాలనుకుంటే ఇక్కడ దీన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇది బ్లాంకెట్స్ ఆప్షన్. మీకు ఏమైనా బ్లాంకెట్స్ టైప్ ఆఫ్ క్లాత్స్ వాష్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ బ్లాంకెట్స్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బటన్కి 2 ఆప్షన్స్ ఉంటాయి, డెలికేట్స్ మరియు ఎకో టైప్ క్లీన్. డెలికేట్స్ని మీకు ఏమైనా సాఫ్ట్ టైప్ ఆఫ్ క్లాత్స్ అంటే వూల్ టైప్ ఆఫ్ క్లాత్స్ వాష్ చేయాలి అనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే డెలికేట్స్ నుండి ఎకో టైప్ క్లీన్కి మారుతుంది. ఇక్కడ టబ్ క్లీన్ ఆప్షన్తో కూడా ఇండికేట్ చేస్తుంది. మీకు ఎప్పుడైనా వాషింగ్ మిషన్, వాషింగ్ టబ్ అంటే వాషింగ్ మిషన్, వాషింగ్ డ్రమ్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఎకో టబ్ క్లీన్ ఆప్షన్ ద్వారా వాషింగ్ మిషన్, వాషింగ్ డ్రమ్ క్లీన్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇక్కడ ఈ వాష్ ప్రోగ్రామ్స్ని ఎలా యూస్ చేయాలో చూసాము. ఆల్రెడీ మిషన్లో క్లాత్స్ని వాషింగ్ కోసం యాడ్ చేశాను. సో నేను ఇక్కడ ఫజీ వాష్ ప్రోగ్రామ్ని చూస్ చేసి మిషన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మిషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ వాష్ సైకిల్లో ఉంది. సో ఇక్కడ వాష్ సైకిల్ ఇండికేట్ చేస్తుంది. ఆ తర్వాత రైన్స్ స్పిన్ సైకిల్స్ కూడా వన్ బై వన్ కంప్లీట్ అవుతాయి. ఇక్కడ మిషన్ వాటర్ తీసుకుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద బిలో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు కొంత టైం తర్వాత ఇక్కడ డిస్ప్లేలో వాషింగ్ రిమైనింగ్ టైమ్ 19 మినిట్స్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ వాష్ సైకిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రైన్స్ సైకిల్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ రైన్స్ స్పిన్ సైకిల్స్ కూడా కంప్లీట్ అయితే మనం క్లాత్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వాషింగ్ మిషన్ వాషింగ్ ఎండింగ్లో ఉంది. అలాగే ఇక్కడ వాషింగ్ టైం ఎండింగ్లో 1 మినిట్ చూపిస్తుంది. ఇక్కడ స్పిన్ సైకిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం క్లాత్స్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసారు కదా, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కూడా అడగొచ్చు. అలాగే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.